4.0 మెట్రో రైళ్లపై ఆంక్షలు ఎత్తివేయడం, తక్కువ సిబ్బందితో షూటింగ్లు, డ్రైవింగ్ లైసెన్సుల చెల్లుబాటు వంటివి అన్లాక్ 4.0లో ఉంటాయని అధికారులు అంటున్నారు. అయితే తుది నిర్ణయాలు మాత్రం రాష్ట్రాలవే అని సమాచారం. సెప్టెంబర్ 1 నుంచే ఆన్లైన్ క్లాసులు. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుండి ఆన్లైన్ తరగతులు మొదలవుతాయని విద్యాశాఖ ప్రకటించింది. టీచర్లు మాత్రమే ఆగస్టు 27 నుంచి బడులకు హాజరు కావాలని ఆదేశించింది. ఆంక్షలు ఎత్తేసిన కర్ణాటక. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన ఆంక్షలన్నింటినీ కర్ణాటక ప్రభుత్వం పూర్తిగా ఎత్తేసింది. బస్సు, రైలు, విమానాల్లో వచ్చే వారికి తప్పనిసరిగా చేస్తున్న కరోనా టెస్ట్ కూడా ఇక ఉండదని ప్రకటించింది సర్కార్. ఎస్పీబీ ఆరోగ్యం నిలకడగా ఉంది. బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్య పరిస్థితి గురించి చెన్నై MGM ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఎగ్మో సపోర్ట్తో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపింది. మహారాష్ట్రలో మహాదారుణం. రాయగఢ్ జిల్లా మహత్ పట్టణంలో సోమవారం నాడు 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. NDRF బలగాలు 25 మందిని కాపాడాయి. మరో 50 మంది శిథిలాలు చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వైష్ణోదేవి యాత్రికు హెలికాప్టర్ బుకింగ్ ప్రారంభం. జమ్మూలోని వైష్ణోదేవి యాత్రికుల హెలికాప్టర్ బుకింగ్ కోసం రేపటి నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ టు లండన్ బస్సు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి లండన్కు బస్సు సర్వీస్ ప్రారంభిస్తోంది ఒక ట్రావెల్ కంపెనీ. 2021 కల్లా అందుబాటులోకి వచ్చే ఈ బస్సు 18 దేశాల గుండా 20,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒక్కో టికెట్ ఖరీదు 15 లక్షలు. కరోనా వారియర్స్ కష్టం పట్టదా? కోవిడ్ పోరులో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది సమస్యలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు. కరోనా బారిన పడి ప్రాణాలు వదిలిన వైద్యుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నారు. పౌష్టిక ప్రణాళిక. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు సెప్టెంబర్ 1 నుండి ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ పథకాలను ప్రారంభిస్తోంది. ఇకపై అంగన్వాడీ కేంద్రాలను బడి ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. కోవిడ్ చికిత్సలకు నెట్వర్క్ ఆసుపత్రులు సిద్ధం. పాత ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కోవిడ్ రోగులకు చికిత్స అందించగలుగుతున్నామని ఏపీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్య సంఘం వెల్లడించింది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో మాత్రమే కోవిడ్ చికిత్స అందుబాటులో ఉందని తెలిపింది.